రెండేళ్లలో గండిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ గండిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్లను పరిశీలించారు. గండిపల్లి ద్వారా లక్షన్నర ఎకరాలు సాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి పథకంలో అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ చేస్తామన్నారు. సర్పంచులు ఒక్కలే చేసే కార్యక్రమం కాదు. గ్రామ పంచాయతీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి, ఆయన మండలాధ్యక్షుడు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఈ గ్రామజ్యోతిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. మన రాష్ట్రం ఎక్కడనో లేదు, అయితే గ్రామాలలో ఉన్నది లేకపోతే పట్టణాలలో ఉన్నది. మొత్తం గ్రామాలు బాగుపడితే, మొత్తం పట్టణాలు బాగుపడితే ఆటోమేటిక్ గా రాష్ట్రం బాగుపడట్టే. ఇంకెక్కడనో లేదు. సర్పంచ్ ఓ పని, ఎంపీటీసీ ఓ పని, ఎమ్మెల్యే ఓ పని, ఎంపీ ఓ పని, మినిస్టర్ ఓ పని అట్లా కాదు. చేయదలుచుకున్న పనిని అందరం కలిసి చేయాలి. అధికారం ఏ ఒక్కరికి ఉండదు. ప్రతి గ్రామానికి అందరు కలిసి పోవాలి, అందరు కూర్చోవాలి, అందరు మాట్లాడాలి, అందరు కలిసే గ్రామ సభ లోపల నాలుగేండ్ల ప్లాన్ తయారు చేయాలి. గ్రామ ప్రజలకు ఏది అవసరమో అదే తయారు చేయాలి. ఆ ప్రకారం ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని మీరు బాగా ఉపయోగించుకోండి, మీ గ్రామాలు బాగు చేయండి. మిగిలిన కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ ప్రభుత్వం చేస్తుందని మనవి చేస్తూ